కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎవరైతే డయాబెటిస్ హెచ్డిఎస్ సిఐడి సిబిడి అండ్ సికెడిలతో బాధపడుతున్నారో వారందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఒక భగీరథ ప్రయత్నం లాంటి మహాయజ్ఞాన్ని ప్రారంభించామని సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజ్ పేర్కొన్నారు. టీమ్ హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ రాఘవేంద్రరావు, డయాబెటిక్ వ్యాధి నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్లతో చైర్మన్ డాసా వీర్రాజు కమ్యూనిటీ హెల్త్ పాంప్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రతి సామాన్య వ్యక్తికి అధునాతనమైన అవసరమైన సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రతి సామాన్య వ్యక్తికి అతి తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించామని, దానిలో భాగంగా ఆవిర్భవించిందే ఈ కమ్యూనిటీ హెల్త్ ప్లాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం 2022 అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యారత్న డాక్టర్ గ్రహిత, డాక్టర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక కన్సల్టేషన్ ఛార్జ్ మీద 10 మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు చూడడం అనేది వైద్య ప్రపంచంలో ఒక నూతన ఒరవడి అని కొనియాడారు. మనం సమాజంలో బీపీ షుగర్ అనేది చాలా ఉన్న ప్రాబ్లం. అంటే బీపీ షుగర్ ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అన్నది మీకు మెల్లగా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. మన ఫస్ట్ కోవిడ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక హెల్త్ సర్వే చేశారు. 30 సంవత్సరాలు ఎవో ఉన్న వాళ్ళందరినీ ఒక హెల్త్ వర్కర్కి ఒక పల్స్ ఆక్సిమీటరు, ఒక బీపీ ఆపరేటర్స్, గ్లూకోమీటర్ ఇచ్చారు. ఎందుకు, వాటికి బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది తెలుసుకోవడానికి. మన ఇండియాలో 51 లక్షల మందికి ఈ సర్వే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 261,000 మందికి ఈ సర్వేలో పాల్గొన్నారు. అది ఎప్పటి నుంచి జరిగింది, 2020 అక్టోబర్ నుంచి 21 మార్చి 31 వరకు జరిగింది. తర్వాత ఏం చేశారంటే దాని వివరం చూసుకుని దీంట్లో తేడా ఉందని చెప్పి మళ్ళా రీసర్వే జరిగింది. రీసర్వే జరిగిన దాంట్లో 166,000 మందికి ఈ సర్వే జరిగింది. దాంట్లో ఏంటి బయటపడింది అంటే 25% వాళ్ళకి, అంటే 100 మందిలో 25 మందికి బీపీ ఉండటము, షుగర్ ఉండటం తేలింది. అంటే అర్థం ఏంటండి, అంటే ప్రతి 100 మందిలో 25 మందికి బీపీ నుంచి షుగర్ బారిన పడుతున్నారు. వాళ్ళు ఎవరు, 30 సంవత్సరాలు ఎగో ఉన్నవాళ్ళు. అంటే ఇదేమవుతుంది అంటే మనకి తెలిసేది చాలా తక్కువ. ఐస్ ఆఫ్ ది టిప్ బర్క్, మనకి ఈ టిప్ ఆఫ్ ది ఐస్ బర్క్ అన్నది మనకి సొసైటీలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అది తెలియక ఏమవుతుంది, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మన బాడీలో కొన్ని మార్పులు జరిగిపోతున్నాయి. అవి ఫైనల్గా ఏమవుతుంది, గుండె మీద పడుతుంది. చిన్నపిల్లలకి, చిన్న వయసు ఉన్న వాళ్ళకి గుండె పోటు రావటం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, నరాలకి ఇబ్బంది రావటం, మెదడు బ్లీడింగ్ వాటిలో అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతటికీ కారణం ఏమిటి, బీపీ షుగర్ ఎక్కువగా రావటం. అసలు బీపీ షుగర్ మనకి ఎందుకు ఎక్కువ అవుతుంది, మన జీవన శైలిలో మార్పులు రావటం. ఏంటి మార్పులు, వ్యాయామం లేదు, తిండిలో మార్పులు, అలవాట్లు, ఇవే వీటికి కారణాలు. అంటే వచ్చిన వారికి మనం ఏం చేయాలి, ఈ ఇంత పెద్ద సమస్యకి సూర్య గ్లోబల్ వైపు నుంచి వీర్రాజు గారిని నేను ఏం చేయాలి అన్నది ఆలోచించి ఈ కార్యక్రమం, ఈ ప్యాంప్లెట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీపీ షుగరు లేదు వారికి ఈ సిబిఐ అంటే సర్పుడు వ్యాక్సిలర్ యాక్సిడెంట్లు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు గుండెపోటు వచ్చిన వారికి 500 రూపీస్కే అందరూ, అంటే మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ఎవరికైతే బీపీ ఉందో షుగర్ ఉందో వాళ్ళకి ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి, అంటే మెదడులో మార్పులు వస్తాయి, గుండెలో మార్పులు వస్తాయి, నరాల్లో మార్పులు వస్తాయి, కిడ్నీలో మార్పులు వస్తాయి. మామూలుగా మనం ఏం చేస్తాము, షుగరు బీపీ ఉందంటే బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, షుగర్ డాక్టర్ దగ్గర. వాళ్ళు ఏమంటారు, మనం పరీక్షలు చేద్దాము, ఏమైనా మీకు గుండె పోతుందంటే ఈసీజీ తీస్తారు, లేదు గుండెలో ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయంటే ఎక్కువ కాటగడము ఏం చెప్పు. ఇట్లా కాకుండా అందరూ ఒకే చోట కూర్చొని, సపోజ్ నాకే బీపీ వచ్చింది అనుకోండి, నేను ఈ హాస్పిటల్కి వచ్చానంటే బీపీ చూసే డాక్టర్ గారు చూస్తారు, గుండె డాక్టర్ గారు చూస్తారు, నరాలకు సంబంధించిన డాక్టర్ గారు చూస్తారు,
నెఫ్రాలజిస్ట్ చూస్తారు. అట్లా అందరూ ఒక పేషెంట్నే అందరూ కలిపి చూడటం వల్ల పేషెంట్కి బెనిఫిట్ జరిగేలాగా ఈ కార్యక్రమం ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా ఈ మంచి కార్యక్రమం ఉద్దేశాన్ని గ్రహించి ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం ఇంటిపేస్లో మనం ఉండి ఈ కార్యక్రమం లాంచింగ్ అప్పుడు మనం ఉండాలనే ఉద్దేశంతో బిజీగా ఉన్నప్పుడు కూడా నేను రావడం జరిగింది. ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ కార్యక్రమం గొప్పతనం ఏంటంటే నేను అంటే డీప్గా స్టడీ చేసిన తర్వాత ఇది చాలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రెండోది ప్రతి వాళ్ళు కూడా దీని యొక్క పాటించాల్సిన ప్రతి వార్డ్ అంటే ఈ కార్పొరేట్ టైప్ అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఎంతనే ఉంది అనిపించింది. సో మనం అది ఏదో నాలుగైదు ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వాడికి. కడుపులు నొప్పి రావడం, దగ్గర రావడం, లేకపోతే దేవుకాళ్ళు తిరగడం, ఇవన్నీ అన్ని స్పెషలిస్ట్ అయితే తిరగాలంటే ఒక మధ్య తరగతి కుటుంబీయులు కానీ సామాన్య కుటుంబీయులు కానీ చాలా చాలా కష్టం అవుతుంది. సో అట్లా కాకుండా ఒక 500 రూపాయలు కన్సల్టేషన్తో ఈ 10 మంది అంటే సుమారుగా 5000 రూపాయలు అయ్యే కన్సల్టేషన్ అనేది కూడా మనం ఒకే దీని కింద ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అదే డబ్బులతో అన్ని స్పెషల్ చూపించుకోవాలనే చాలా గొప్ప ఆశయం. ఎందుకంటే సొంత లాభం కొంత మానమే వాడి పురుగు వాడికి పాట పడవు అని గురజాడ పర్వగారు చెప్పినట్టుగా కొంత మనకి లాభాలను తగ్గించుకొని మన ఇన్కమ్ తగ్గించుకొని 10 మందికి ఉపయోగపడేలా అంటే దట్ ఈస్ ద రియల్ సర్వీస్ టు ది సొసైటీ, పెయిడ్ బ్యాక్ టు ది సొసైటీ అన్నట్టుగా కొంత మనం లాభాలు మానుకొని అందరికీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంత మేలు చేయడం. రాజుగారు చెప్పినట్టుగా మనం ఎన్సీడీ అని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే చేసాం, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, మన ఆంధ్రలో కూడా చేసాం. సో ఈ 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి అంటే ఫిగర్స్ ఇంచుమించి అంతే 30 ఏళ్ళు దాటిన వాళ్ళలో చూసుకుంటే 23.5% డయాబెటీస్ ఉంది. తర్వాత బీపీ షుగర్ రెండు కలిపి 26.5% మందికి బీపీ షుగర్ రెండు కలిసి ఉన్నాయి. మన భారతదేశంలో మనకు ఉన్న ఫిగర్స్ కొంచెం తక్కువగానే కనిపించదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ లేదు. అంటే మనం తీసుకున్న శాంపుల్ తీసుకున్నాం సొసైటీ నుంచి 2.5 లక్షలు 2 లక్షలు తీసుకున్నాం. సో కొన్ని దేశాల్లో ఏంటంటే ఏ జబ్బు వచ్చినప్పుడు వెంటనే రిజిస్టర్ అయిపోవాలి, రిజిస్టర్ అంటాం. ఆ సిస్టమ్ మన దగ్గర పూర్తి స్థాయిలో లేదు కాబట్టి పూర్తిగా మనం రికార్డులో ఇంతమంది ఉన్నారని చెప్పలేము. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రాజుగారు చెప్పినట్టుగా మన జీవన శైలిలో మాకు లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం ఎక్సైజ్ లేకపోవడం ఎక్కువగా కొంచెం ఆహార పదార్థాలు ఐక్యాలు ఇవన్నీ కూడా కారణం. సో ఇవన్నీ కావాలంటే అంటే మనం ప్రతి వాళ్ళు కూడా ప్రివెంటివ్ కార్డియాలజీ కానీ ప్రివెంట్ డయాబెటిక్స్ ప్రాబ్లం కానీ ఎక్సర్సైజ్ చేయడం అని కూడా ప్రతి వాళ్ళు చేయాలి. కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తే మాత్రం చాలా మంచి ప్రోగ్రామ్, 10 మందికి ఉపయోగపడేది. సో ఒకే రూఫ్ కింద అందరు స్పెషల్లీ చూపించుకొని మనం ఏంటంటే అక్కడికి వెళ్ళాలి, బాలకుడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలా తిరిగి 10 చోట్ల తిరగాక అక్కడంతా కూర్చుని మన ఈ మధ్యన ఒక కార్టూన్ చూశాను. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే డాక్టర్ల పరిస్థితి స్పెషలిస్టులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, పేషెంట్ రూమ్లో ఉంటాడు, సిస్టమ్ పిలుస్తుంది, నౌ ద టైం ఫర్ కార్డియాలజిస్ట్ టు సీ ది పేషెంట్, తర్వాత పల్మనాలజిస్ట్, తర్వాత న్యూరాలజిస్ట్, ఆ టైప్లో ఉంది. సో అది ఒక లైటర్ సైడ్ అనుకున్నప్పుడు కూడా అది కాకుండా ఇంచుమించుగా ప్రతి ఇదే జరుగుతుంది. పేషెంట్కి అందరు డాక్టర్లు వచ్చి చూడటం, కన్సల్టేషన్ ఛాంబర్లు అందరూ చుట్టూ ఉండటం చూడటం అనేది చాలా అదృష్టంగా మన ఊరికి జరిగిన ప్రతి వాళ్ళు కూడా ఇది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఒక అందరు స్పెషలిస్ట్ చూశారు మొత్తం సర్జికల్ క్లినిక్ అన్ని మొత్తం లేని దాని స్పెషలిస్ట్ అంటూ లేదు, అన్ని స్పెషాలిటీస్ ఆర్థోపెడిక్స్ తగ్గించి అన్నీ ఉన్నాయి. ఇది గొప్ప సదవకాశం. రాజుగారిని శ్రీ వీరరాజు గారిని నేను అభినందిస్తున్నాను. ఇంత పేరు తీసుకుని చక్కటి ఐడియా వచ్చింది, మంచి ఐడియాని భగవంతుడు ఆయనకి అన్నీ మంచి చేయాలి.